అరాచకానికి నిలువెత్తు కటౌట్ కిమ్ జాంగున్. 5 అడుగుల ఈ మనిషి ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాడు. నియంతలను మించిన నియంతగా ఉత్తర కొరియా ప్రజలను రాచి రంపాన పెడుతున్న కిమ్ ప్రపంచ దేశాలన్నీ తన ముందు మోకరిల్లాలని, తన పేరెత్తితేనే హడలిపోవాలని పిచ్చి కలలు కంటున్నారు. రాచరిక పాలనలో తండ్రి నుంచి వారసత్వం అందుకున్న కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఆ దేశాన్ని ఓ మిస్టరీ దేశంగా మార్చేశాడు. అసలు ఉత్తర కొరియాలో ప్రజలు ఎలా బతుకుతున్నారు, వారి వాస్తవ జీవన పరిస్థితి ఎలా ఉంటుంది అన్న కనీస విషయాలు కూడా బయట ప్రపంచానికి తెలియవు. తమ దేశానికి సంబంధించిన ఫోటోలు, ఇతరత్రా సమాచారమేది ఉత్తర కొరియా లీక్ చేయదు. ఇంతటి ఘనుడైన కిమ్ జాంగ్ఉన్ గురించి ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలున్నాయి. ప్రాణాలకు తెగించి కొంతమంది జర్నలిస్టులు చేస్తున్న సాహసోపేతమైన రిపోర్టింగ్తో ఉత్తర కొరియా మిస్టరీల్లో కొన్నైనా వెలుగు చూస్తున్నాయి. అందులో భాగంగానే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ఉన్ వ్యక్తిగతానికి సంబంధించి 8 ఆసక్తికర విషయాలు గతంలో వెలుగు చూశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1, కిమ్ జాంగ్ 2 నుంచి పాలనా పగ్గాలు అందుకున్న కిమ్ జాంగ్ఉన్ అసలు వయసెంత అనేది ఇప్పటికీ ఎవరికీ తెలీదు. బహుశా ప్రపంచంలో అతనే అత్యంత పిన్న వయస్కుడైన పాలకుడుగా ఉన్నాడన్న వాదన కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. ఉత్తర కొరియా ప్రజలకు కూడా కిమ్ పుట్టిన తేదీకి సంబంధించి ఎటువంటి క్లూ తెలీదు. కొంతమంది మాత్రం అతను 1983 లేదా 1984 పుట్టుంటాడని చెబుతుంటారు. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ 2016 కిమ్ జాంగ్ఉన్ పుట్టిన తేదీని 1984 గుర్తించింది. 2, మారు పేరుతో స్విస్ లో చదువు. కిమ్ జాంగ్ఉన్ చదువంతా స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్లో సాగినట్లుగా చెబుతారు. చికాగో బుల్షెట్ నైక్ షూస్ ధరించి స్కూల్కు వెళ్లేవాడని చెబుతారు. స్నేహితులకు తన అసలు పేరు కాకుండా మారు పేరుతో పరిచయం చేసుకునేవాడని అంటారు. స్నేహితులతో తన పేరు పాకునని చెప్పుకునేవాడు. కొత్త వాళ్లతోనూ అలాగే పరిచయం చేసుకునేవాడు. కిమ్ చదువు కోసం విపరీతమైన డబ్బు ఖర్చు చేసేవారట. అయితే చదువు కన్నా బాస్కెట్బాల్, మ్యూజిక్ అంటే కిమ్ ఎక్కువ మక్కువ చూపేవారట. అలా చదువుల్లో కిమ్ ఎప్పుడు పూర్ స్టూడెంట్ అని చెబుతారు. మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కిమ్ మరీ పేలవంగా ఉండేవాడని అంటారు. అలా అతని చదువంతా లోయర్ గ్రేడ్లోనే సాగింది. 3, చబ్బీగా ఉండటానికి కారణం అదే. కిమ్ శరీరాకృతిని గమనిస్తే రుబ్బురోలు మాదిరిగా కనిపిస్తాడు. అతని చెబ్బి చీక్స్ స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తాయి. స్విస్టీస్ అంటే పడిచచ్చే కిమ్ ప్రతిరోజు పరిమితికి మించి దాన్ని తింటాడట. అందువల్లే లావ్ ఎక్కువై అతని చీక్స్ కూడా చబ్బీగా కనిపిస్తుంటాయి. లావు కారణంగా చాలా బద్ధకంగా నడుస్తుంటాడు. 4, ట్రైనింగ్ లేకుండానే మిలిటరీ కమాండర్గా పాలకులు తలుచుకుంటే కాని పని ఏముంటుంది చెప్పండి. సర్వం తమాధీనంలోనే ఉన్నాక ఎందులోనైనా తలదూర్చవచ్చు. అలా కిమ్ కూడా మిలిటరీలో తలదూర్చాడు. 2011 అతని తండ్రి చనిపోయిన తరువాత ఉత్తర కొరియా సైన్యానికి అతను తాను కమాండర్గా ప్రకటించుకున్నాడు. అలా ఆయుధ శిక్షణ లేకుండానే మిలిటరీ కమాండర్గా కొనసాగాడు. చేయించుకున్నాడు అచ్చు. తన తాత కిమ్ 11 సంగ్లా కనిపించేందుకు తన ముఖాన్ని సర్జరీ చేయించుకున్నాడన్న ప్రచారం కూడా ఉంది. తాత పోలికలు అచ్చుగుద్దినట్లుగా ఉండేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చెబుతారు. 6, ప్రపంచాన్ని వణికిస్తున్న కిమ్ జాంగ్ కు బార్బర్స్ అంటే మాత్రం భయమట. అందుకే తన జుట్టును తానే కట్ చేసుకుంటాడని అక్కడి జనం చెబుతుంటారు. ఇకపోతే ఉత్తర కొరియాలో హెయిర్ స్టైల్ పట్ల ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. ఒక్కో ఏజ్ గ్రూప్ కి ఒక్కో తరహా హెయిర్ స్టైల్ ఉంది. ప్రత్యేకించి మగవారంతా కిమ్ హెయిర్ స్టైల్ ని, ఆడవాళ్లంతా అతని భార్య రిసోల్జు హెయిర్ స్టైల్ ని పాటించాలన్న ఆదేశాలు కూడా అక్కడ అమల్లో ఉన్నాయి. 7,
బాస్కెట్బాల్ డైహార్డ్ ఫ్యాన్. ప్రపంచంలో కిమ్ అత్యంత ఆరాధించే బాస్కెట్బాల్ గేమ్. స్విట్జర్లాండ్లో చదువుకునే రోజుల్లో ఈ ఆట పట్ల ఆకర్షితుడయ్యాడు. చికాగో బుల్స్ బాస్కెట్బాల్ టీం అంటే అతనికి అభిమానం. బాస్కెట్బాల్ ఆటగాడు మైకేల్ జోర్డాన్ ఆటకు కిమ్ పెద్ద ఫ్యాన్. ఎన్బిఏ స్టార్ డెన్నిస్ రోడ్మాన్ కిమ్ కు అత్యంత సన్నిహితుడు. చాలా సార్లు డెన్నిస్ ఉత్తర కొరియాలో పర్యటించాడు కూడా. నెంబర్ 8, కిమ్ జాంగ్ ఉన్ పై చాలానే హత్యారోపణలున్నాయి. తన సొంత మామను సైతం కిమ్ హత్య చేశాడని చెబుతారు. అత్యంత పాశవికంగా కుక్కల బోనులోకి అతన్ని పంపించి హత్య చేశాడంటారు. అతని హత్య సమయంలో అడ్డుపడినందుకు అతను కూడా విషమించి చంపినట్లుగా ఆరోపణలున్నాయి.